సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఖగోళ విజ్ఞానం ఎపిసోడ్లో జూపిటర్ అంటే గురుగ్రహం గురించి జూపిటర్కు డెబ్బై తొమ్మిది చంద్రులు ఉన్నాయి ఎందుకని ఈ విషయం గురించి గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీనియంత గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు జూపిటర్ అంటే గురుగ్రహం మన భూమికి ఒక చంద్రుడే ఉన్నాడు కానీ గురుగ్రహానికి డెబ్భై తొమ్మిది చంద్రులు అంటే మూన్ అంటాం కదా డెబ్భై తొమ్మిది మూన్లు ఉన్నాయి అందులో పదహారు వందల పదిలో గెలీలియో తన టెలిస్కోప్తో చూసినప్పుడు గురుగ్రహానికి నాలుగు చంద్రులు ఉన్నాయని గుర్తుపెట్టాడు అవి గురుగ్రహం చుట్టూ తిరుగుతున్నాయి అని అలాగే తన పదహారు వందల పదిలో గెలీలియో ఎలా అయితే గురుగ్రహం చుట్టూ నాలుగు చంద్రులు తిరుగుతున్నాయో అలాగే కొపర్నికస్ సూర్య చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అని చెప్పిన దానికి మనకి టెలిస్కోప్లో చూసి నిజ నిర్ధారణ చూపించాడు ఆ దానికి తోలికగా అనమాట అలాగే అయితే అందరికీ అనుమానం వస్తూ ఉంటుంది అసలు జూపిటర్కి ఎందుకు డెబ్భై తొమ్మిది చంద్రులు ఉన్నాయి అని తెలుసుకున్నంతవరకు ఇంకా ఉండుంటాయి చిన్నగా ఉండేవి ఐదు మేడు లోపైనట్లయితే ఇంకా ఉన్నాయని ప్రస్తుత శాస్త్రజ్ఞులు ఖగోళ విజ్ఞాన శాస్త్రజ్ఞులు అంటూనే ఉన్నారు స్మాలెస్ట్గా ఎంతో చూసింది కూడా రెండు మూడు కిలోమీటర్ల సైజు ఉన్నది కూడా చూశాము అని చెప్పి అంటున్నారు అసలు గురుగ్రహానికి ఎందుకు ఉన్నాయి అని అంటే నెబ్బులా నుంచి తిరుగుతూ మనకి ఈ సూర్య కుటుంబం ఏర్పడింది సూర్యుల్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంతా సూర్యుడు ఏర్పడిపోయింది మిగిలిన మాసులోనే అంటే పదార్థం ద్రవ్యరాశి ఇప్పుడైతే నెబ్బుల మేఘాలు అంటాం కదా అవి మనకి ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు యాస్ట్రాయిడ్స్ ఈ ఈ రకరకాలుగా మిగిలిపోయిన పదార్థం అంతా ఏర్పడింది అయితే గురుగ్రహం మన జూపిటర్ చాలా పెద్దది అది మాసులో చూస్తే పదమూడు వందల రెట్లు మన భూమికి మూడు వందల రెట్లు మన భూమికి సైజులో గురుగ్రహం ఉంది రెండోది మన సూర్యుడి నుంచి భూమికున్న దూరాన్ని వన్ ఎస్ట్రానమికల్ యూనిట్ అంటారు ఐదింతల దూరంలో ఉంది ఐదు దానికి గ్రావిటీ భూమి మీద పోలిస్తే చాలా ఎక్కువ ఇక్కడ ఒక కేజీ తూగితే అక్కడ సుమారుగా ఈ పదమూడు నుంచి ఇరవై కేజీల దాకా బరువు తూగుతూ ఉంటుంది ఆ రకంగా అంత గ్రావిటేషనల్ ఇది ఉంది రెండోది అది అంత పెద్ద గ్రహం అవుబట్టి దాని గ్రావిటేషనల్ ఫీల్డ్ చాలా దూరం ఎక్స్టెండ్ అయిపోయి ఉంది ఒకటి మాసు మనకి సూర్యుడి తర్వాత గురుగ్రహంలో ఉన్న మాసు ఇతర గ్రహాలు కానీ లేకపోతే గ్రహ సకలాలు కానీ ఉపగ్రహాలు కలిపినా కూడా జూపిటర్కి సగానికి ఉండదు అందుకని అది ఒక రకంగా చెప్పాలంటే వేరే నక్షత్రం ఫామ్ అవ్వాల్సింది జూయల్ నక్షత్రంలాగా ఉండేది సూర్యుడితో పాటు కానీ అది నక్షత్రంగా ఏర్పడకుండా గ్రహం కింద ఏర్పడింది అది మన భూమిని వాటి నుంచి కూడా రక్షిస్తుంది జూపిటర్ అనేది గురుగ్రహం రక్షిస్తూ అందుకని ముఖ్యంగా ఏంటి అంటే మన చంద్రుడు ఒకటే భూమికి ఉంటే సూర్యుడి వైపు ఉన్న బుధగ్రహం శుక్రగ్రహానికి అసలు చంద్రులు లేవు మన తర్వాత ఉన్న అంగారకుడు మార్స్ గ్రహానికి రెండు చంద్రులు ఉన్నారు అయితే చిన్నవి ఏడు మైలు పదమూడు మైలు సైజు అవి బంగాళదుంపలాగా ఉంటాయి చూడడానికి కూడా అవి రౌండ్గా కూడా లేవు చిన్నవి అనమాట చిన్న దీనిలో ఉన్నవి మరి గురుగ్రహానికి డెబ్భై తొమ్మిది ఎందుకు వచ్చినాయి అని అంటే అది హ్యూజ్ మాస్ కలిగి ఉండడం సైజు రెండోది దాని గ్రావిటేషన్ ఫీల్డ్ ఈ వినగా చాలా దూరం ఎక్స్టెండ్ అయిపోయి ఉంది సమానంగా కొద్ది భూమితో పోలిస్తే తక్కువ వీక్గా ఉంటుంది ఎందుకని కానీ దూరంగా ఉంది కాబట్టి సూర్యుడి నుంచి అందుకని దాని దగ్గరికి వచ్చినవి ఇన్ని చంద్రుల్ని అది అనమాట అందులో గెలీలో కనుక్కున్న నాలుగు చూస్తే ఐవో అన్నది ఉంటుంది ఐవో దాంతో యూరోపా దాంత గనమాయిడ్ దాంతా కెలెస్ట్రో అని నాలుగు పేర్లు పెట్టారు వాటి సైజులు కనుక చూసినట్లయితే ఐవో అన్నది మూడు వేల ఆరు వందల ముప్పై కిలోమీటర్లు దాని తర్వాత యూరోపా మూడు వేల నూట నలభై గనమాయిడ్ అన్నది ఐదు వేల రెండు వందల అరవై కిలోమీటర్లు ఇది మన మెర్కురీ బుధగ్రహం కంటే పెద్దది దాని తర్వాత ఉండేది కెలస్ట్రో నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఉంది ఇది దూరంగా కూడా ఉంది జూపిటర్ కేంద్రం నుంచి అందుచేత చాలామంది కెలెస్ట్రో అన్నదానిలో మనకి వాతావరణం ఉంది ఏదైనా ఒక మజిలీ కింద ఉపయోగపడుతుంది ఈ అంతరిక్ష యానంలో అని చెప్పి శాస్త్రజ్ఞులు ఆలోచిస్తున్నారు రాంద్రెడ్డి దాంతో గనమాయిడ్ కూడా చాలా పెద్దది ఒక గ్రహంలాగా ఉంది ఉపగ్రహం అది జూపిటర్ చుట్టూ తిరుగుతూ ఉందనమాట అందుకని దానికి లార్జ్ ఏరియా ఆఫ్ గ్రావిటేషన్ అది ఉండడం రెండోది గెలీలో కనుక్కున్న నాలుగు మూన్స్ కాకుండా డెబ్భై ఐదు విడిగా కనుక్కున్నందుకే డెబ్భై తొమ్మిది ఉన్నాయి ఇందులో యాభై ఇట్లకి పేర్లు పెట్టారు యాభై దాకా పేర్లు ఉన్నాయన్నమాట దాని తర్వాత లీడా అనేది అతి చిన్నది అది పదిహేను కిలోమీటర్ల సైజు ఉంటుంది మనం చూసిన వాటిలో ఇవి కాక ఐదు కిలోమీటర్ల కంటే చిన్నవి కూడా ఇంకా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు అందులో రెండు మూడు మైళ్ళ వెడలుపు ఉన్నది కూడా లేటెస్ట్గా మన శాస్త్రజ్ఞులు చూసినట్టు చెప్తారు ఏంటంటే హ్యూజ్ మాస్ ఎక్కువ ఏరియాలో ఉండే ఆకర్షణ శక్తి కలిగి ఉండడం వీటి వలన ఎక్కువ చంద్రుల్ని మనకి జూపిటర్ హోల్డ్ చేస్తాను దీని తర్వాత శాటర్న్ కూడా ఇంకా చాలా దూరం మళ్ళీ అంత దూరం ఉంది శాటర్న్ మనకి సూర్యుడి నుంచి జూపిటర్ దూరం ఉందో మళ్ళీ అంత దూరంలో శనిగ్రహం ఉంది దానికి ఎనభై రెండు చంద్రులు ఉన్నాయి అని దానికి కూడా కానీ జూపిటర్ కొన్న దానికి ప్రాధాన్యత చాలా ఎక్కువ ఈ కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సైన్స్ ఛానల్ సైన్స్ వరల్డ్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ available on Google Play Store and subscribe to the channels.